అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశం దలఘు స్వాదు రసావతార ధీషణాహంకార సంభార దోహల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పేషల చాంద్రి మృదుకీర్తి చెల్లపిల వంశస్వామికున్నట్లుగన్. ఏ దేశమేగినా ఎందు కాలడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ రాయపూడి సుబ్బారావు చెప్పినట్లు విశ్వనాథ సత్యనారాయణ ఎవరు ఎక్కడ తిరిగినా తన సంస్కృతిని సంప్రదాయాన్ని విడిచిపెట్టరాదని, ఒక పక్షి రోజంతా సముద్రం మీద తిరిగినా రాత్రికి తన గూటికి చేరుతుంది అని, భారతీయులు ఏ దేశంలో ఉన్నా తన వారసత్వ సంపద అయిన సంస్కృతి సంప్రదాయాలను విడనాడరాదని నొక్కి వక్కానించారు. దానిని ఆయన ఒక పద్య రూపంలో ఆవిష్కరించారు. గురువుల పట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాథకు తన ప్రతిభ పైన అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవారు. తనంతటి వాడు శిష్యుడయ్యాడని చెప్పుకునే భాగ్యం నన్నయ్య తిక్కనాదులకు లభించలేదని, చెళ్లపిల్ల వారికి దక్కిందని ఒకమారు తన గురువు గారి సన్మాన సభలో అన్నారు విశ్వనాథ. జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరమని విశ్వనాథ అనేవారు. శిల్పం గాని సాహిత్యం గాని జాతీయమై ఉండాలి కాని విజాతీయమై ఉండరాదనేవారు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి గూటికెలా చేరుతుందో అలాగే మన జాతీయత సంప్రదాయాలను కాపాడుకోవాలనుకునేవారు. విశ్వనాథుని 44వ వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత సాహితీ శిఖరం గురించి లియో న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జ్ఞానపీఠం పురస్కారంను తెలుగు సాహిత్యంను సుసంపన్నం చేసిన విశ్వనాథ సత్యనారాయణ 1970లోనే అందుకున్నారు. జ్ఞానపీఠం పురస్కారం అందుకున్న తొలి ఆంధ్రుడు కావడం ఆంధ్రులు గర్వించాల్సిన విషయం. విశ్వనాథుడు 25 కావ్యాలు, 1500 నాటకాలు, 88 నవలలు, 9 విమర్శన గ్రంథాలు, 200 కండికలు, 100కు పైగా పీఠికలు రాశారు. భారతీయ సంప్రదాయ వైభవాన్ని చాటి చెప్పిన 1000 పడగలు ఆయన రాసిన నవల్లో ఒకటో ఆనిత్యం. ఇదే ఆయనకు జ్ఞానపీఠ అవార్డును సాధించి పెట్టింది. దీనిని మాజీ ప్రధాని పివి నరసింహారావు సహస్రఫ్ అని పేరిట హిందీలో సంక్షిప్త అనువాదం చేశారు. భారతీయ సంస్కృతి విశేషాలను ఈ నవల్లో వివరించడంతో పాటుగా మధ్యతరగతి కుటుంబీకుల జీవితాన్ని నవల్లో పొందుపరిచారు. విశ్వనాథుడు 1895 సెప్టెంబర్ 10 కృష్ణా జిల్లా నందమూరులో జన్మించారు. ఎన్నో సన్మానాలు పురస్కారాలు అందుకున్నారు. గుడివాడలో గజారోహణ సన్మానం, రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీల అవార్డులతో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో కళాప్రపూర్ణ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ అందుకున్నారు. ఆయన అందుకున్న పదవులకు, పురస్కారాలకు, బిరుదులకు అంతే వన్నె తెచ్చారు.